Extraordinary is a very small word. Crazy on. గరం మసాలా ధనియా పొడి కారమా సార్ వయసు కూడా ఆల్రెడీ వేపేస్తారు ముందే ముందు వేపేస్తాను సార్ అదే ఎన్ని రోజులు ఉంటుంది అలా వేపితే ఒక రోజు అంటే సార్ రెండు రోజుకి తేడా వచ్చా సార్ ఉల్లిపాయలేరా సార్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ముందు పేస్ట్ వేస్తాం సార్ చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తర్వాత ముందు మాసం వేసేకే మాసం ఉడకాలే కదా సార్ తర్వాత చిన్న ఉల్లిపాయలు అది రైస్ సార్ ఇప్పుడు ఏ సార్ రైస్ మాసం ఉడకాల తర్వాత తర్వాత క్రిస్పీ క్రిస్పీగా ఉంది కరకరలాడుతుంది రే దీని చూడు ఉందా మటన్ ఉండదా మటన్ ఉంటుంది సార్ మటన్ మార్నింగ్ వేసుకుంటాం ఇప్పుడు ఇందులో మగ్గుద్ది సార్ పది కేజీలు చికెన్కి పది కేజీలు రైసా చికెన్ 50 సార్ చికెన్ 50యా జీడిపప్పు వేస్తారు జీడిపప్పు పచ్చిమిరపకాయలు సార్ ఎంతసేపు ఉడుకుంది చికెన్ చికెన్ ఒక 10 మినిట్స్ ఉడకదండి 10 మినిట్స్ 10 మినిట్స్ తమ్ముడు ఇదేంటిది రొయ్యి వాటరా ఏయ్ కోడిగుడ్లో ఉల్లిపాయలు అనుకుంటున్నా ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అంతే కదా తమ్ముడు ఎంత సార్ ఒరి సార్ తమ్ముడు సార్ వాటర్ పోసే కసూరి మేతి అందరం దమ్ పెట్టడానా ఏదండి అదే దమ్ పెట్టడమే కా అరే కళ్యాణ్ గారు మీ బిర్యానీ తిన్నారా తిన్నారా నిజంగా ఎప్పుడు
అప్పుడు తిన్నారని నచ్చిందంట ఆర్డర్ చేశారు పంపించారు కదా బాబు కళ్యాణ్ గారికి ఇది పిఠాపురం ఎంత దూరం మీకు ఇక్కడికి 30 బ్రో రొయ్యలు ఎందుకు చేస్తున్నారు చికెన్ బిర్యానీలో అంటే రొయ్యలు చికెన్ మిక్సింగ్ ఉంది అన్న రొయ్యలు చికెన్ కలిపి అంటే రొయ్యలు వల్ల టేస్ట్ వస్తుంది అండి ఫ్లేవర్ రాజేంద్రరాజు గారు ఏంటి మీరు రొయ్యలు వేస్తారండి మటన్ బిర్యానీ చికెన్ ఇప్పుడు చూసాం మేము చేయడం టేస్ట్ కోసం రొయ్యలు వేస్తామండి బిర్యానీలో దూపుల్లోని చిట్టుకుచ్చారు బిర్యానీ చికెను నాటుకోడి ఏదండి చికెన్ నాటుకోడి దూపుడు గొర్రె మూడు ఉంటాయి మూడు రకాలు మూడింటిలో రొయ్యలు వేస్తారు మూడు వాటిలో రొయ్య జీడిపప్పు నెయ్యి ఒరిజినల్ నెయ్యి వాడతాం దూపుల గేట్ కట్టే ఉండదు మన చూపించండి బిర్యానీ దూపుడు గొర్రె అండి దూపుడు గొర్రె రొయ్యలు మాత్రం బదే వేసారండి అసలు చాలా వేసారు రొయ్య ఒక 4 కేజీలు 5 కేజీలు వేసినట్టు వేసారు 5 కేజీలు వేస్తాం ఒక హండీలో 5 కేజీలు 5 కేజీలు 50 కేజీలు చికెన్ 5 కేజీలు రైస్ అంటే జనరల్గా మా హైదరాబాద్లో 1:1 వేస్తారండి 5 కేజీలు రైస్ వేస్తే 5 కేజీలు చికెన్ వేస్తాం మనకి ఇక్కడ ఎక్కువ వేస్తామండి అదే మొత్తం ముక్కలు ముక్కలు కనపడుతున్నాయి కదా తర్వాత నాటుకోడి అండి ఏది నాటుకోడి అండి నాటుకోడి ఇది కూడా సేమ్ క్వాలిటీ జీడిపప్పు ఎల్లుల్లిపాయ చిన్న ఉల్లిపాయ మొత్తం అన్నీ వస్తాయి ఎల్లుల్లిపాయలు చిన్న ఉల్లిపాయ నిమ్మకాయలు నిమ్మకాయలు ఎందుకంటే సపరేట్గా వస్తారండి సపరేట్గా వస్తుందండి ఓకే ఓకే సపరేట్గా వస్తాయి కాదండి ఇది ఇప్పుడు మనం కళ్యాణ్ గారు తిన్నారా మీదే బిర్యానీ పవన్ కళ్యాణ్ గారు పోయిన వారం వచ్చారండి పిఠాపురం తీసుకెళ్ళారు తిన్నారు నచ్చిందండి చాలా బాగుంది అన్నారు ఏది తిన్నారు దుబ్బుడు పోతే దుబ్బుడు పోతే నాటుకోడి రెండు మూడు పంపిస్తాండి మూడు తిన్నారు చాలా బాగుంది అన్నారు దీంతో పాటు ఏమైతే షేర్ వేస్తారా షేర్ వేస్తాం షేర్వా ఉల్లి చట్నీ షేర్వా ఉల్లి చట్నీ ఉల్లి చట్నీ నిమ్మకాయ ఉల్లిపాయ నిమ్మకాయ ఉల్లిపాయ ఉల్లిపాయ ఇస్తాం సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం తినమంటారు మూడు తినండి మూడు మూడు టేస్ట్ చేయమంటారా టేస్ట్ చేయండి ఎలా ఉన్నాయో సరే ఆ బిర్యానీ అయిపోయినా చేస్తాం క్షత్రియ దమ్ బిర్యానీ గుడ్లు అమ్మోట్లు అదేనండి చికెనా చికెన్ అండి నెగ్ బెట్ నెగ్ సో హాయ్ గాయస్ వెల్కమ్ టు స్ట్రీట్ బైట్ ఈరోజు మనం ధర్మవరంలో ఉండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో సో హైవే మీద వైజాగ్ వెళ్తా ఉంటే ఇక్కడ ఆగాం మేము సో ఇక్కడ క్షత్రియ దమ్ బిర్యానీ అని చెప్పి ఉంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అంటే మేము ఇంట్రడక్షన్ లేట్గా ఇస్తున్నాను ఆల్రెడీ బిర్యానీ మేకింగ్ చూస్తాను అనమాట రొయ్యలు వేస్తున్నారు బ్రో దూపుడు గొర్రె బిర్యానీలో చికెన్ బిర్యానీలో నాటుకోడి బిర్యానీలో రొయ్యలు వేస్తున్నారు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంటుందంట లెట్స్ గో అండ్ టేస్ట్ క్షత్రియ దమ్ బిర్యానీ ఇన్ ధర్మవరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లెట్స్ గో గోల్డ్ ఇది దూపుడా దూపుడే దూపుడు ఏమంటే ఇక్కడికి వస్తే దూపుడు పోతు బిర్యానీ కానీ నాటుకోడి బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ తినాలి కానీ కొంతమంది ఉంటారు ఎస్పి ఫ్రైడ్ రైస్ రైస్ తెల్లగా ఉండి బోన్లెస్ చికెన్ కర్రీ ఉంటే చాలు రే తినవా
తింటావా? తింటే ఓకే. చాలు పీసు అంత రైసు. రొయ్యలు అయితే నాకేం ప్రాబ్లం లేదు. చాలు 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 పీసే పీస్. దీని అమ్మ ఏదో సొరబిట్టు ఉన్నట్టుందిరా బాబు. ఇది సొరబిట్టు ఉంటుంది కదా, అలా ఉంది రైస్. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంది బ్రో. ఎక్స్ట్రాడినరీ ఈజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్. క్రేజీ ఉంది. నేను కరెక్ట్గా ఈ మెయిన్ రోడ్ మీద పడుకున్నా. ఇంకా కొలిదేనాడు బిర్యానీ అనేది. సరే ఓకే అని చెప్పాడు. వచ్చాం. అద్భుతంగా ఉందిరా. నా నిజంగా ఈ బిర్యానీ గురించి ఇప్పుడే తెలియదు అని మనోడే చెప్పాడు. మేకింగ్ కూడా అదిరిపోయింది. అసలు రైస్ ఏదో సొరబిట్టు పిట్టు తినట్టు ఉందండి. మధ్యలో రొయ్యలు తగులుతా. ఇది యూ కెన్ సీ ద రైస్. ఇది మొత్తం ఫ్రై చేశారండి రైస్. సో అందుకని మొత్తం టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. అండ్ పొడి పొడిలో ఆడతా. క్రేజీ అంటే క్రేజీ ఉంది. బ్రో మీరు కానీ వైజాగ్ వెళ్ళదంటే రాజమండ్రి నుంచి కానీ, కాకినాడ నుంచి కానీ, భీమవరం నుంచి కానీ, ఏలూరు నుంచి కానీ, ధర్మవరం అని చెప్పి ఒక ఊరు ఉంది. ఆ ఊరు హైవే నుంచి జస్ట్ కొంచెం లెఫ్ట్ వెళ్తే లాస్ట్ క్షత్రియ బిర్యానీ అని ఉంటుంది. అక్కడికి వస్తే మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఈ చికెన్ బిర్యానీ వచ్చి ఎన్నో రొయ్యలు కూడా ఉంటాయి విత్ ఎగ్ అండ్ దీస్ ఆల్ దీస్ చికెన్ పీసెస్ 200 rupees అంట. అలా మామూలు ప్రైస్ కదా ఇది. క్రేజీ దూపుడు గొర్రె వచ్చి దూపుడు పోత వచ్చి 390 rupees అంటండి. సో చికెన్ బిర్యానీ 200 rupees అండి. దూపుడు పోత బిర్యానీ వచ్చి 390 rupees. తర్వాత నాటు కూడా వచ్చి 270. బ్రదర్ ఎవరన్నా కొంచెం చికెన్ బిర్యానీ వేయండి బ్రదర్. ఏ చికెన్? చాలు చాలు చాలు. ఇదేంటి ఇది నాటు కూడా? బస్ స్కిన్ ఉంది. నాటు కూడా అమ్మ ఇది. నాటు కూడా చికెనా? అయ్యా మాకు చికెన్ అన్నాడు కానీ నాటు కూడా వచ్చింది. సర్లే అది ఉల్లి చట్నీ ఏమా? దూపుడు పోతే ఎదిరిపోయింది కూడా. ఇది మొన్న పవన్ కళ్యాణ్ గారు తిన్నారండి బ్రో బిటాపురంలో. బాగా నచ్చిందంట. చూసా మేడం ఎస్పీ రాలేదా? అరే దూపుడు పోతు తమ్ముడు ఎస్పీ చెప్పాము అడిగి. మర్చిపో 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 మర్చిపో. అది మన కళ్యాణ్ గారు తిన్నారండి ఇప్పుడు. బాగా నచ్చిందండి బిర్యానీ. మళ్ళీ ఆర్డర్ పెట్టినారంట. అరే దుప్పుడు పోతేస్తున్నావా అని అని తీగరపడి కోపం వస్తుంది. గుండె కొట్టేది నిన్ను. ఎండ గేర్ వచ్చేసింది అడిగి. అన్నింటినీ క్రేజీ ఏంటంటే ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా రొయ్యలు తగులుతూ ఉన్నాయి కదా. భలే ఉంది కదరే. ఏం మాడమంటారా చెప్పా? దూపుడు పోతు బాగుందా? బేసిక్గా రొయ్యల్ని ఉప్పు కారంలో ఆగిలేసి ఆ వాటర్ని ఏమో ఆ వాటర్ని ఫస్ట్ చికెన్తో పాటు వేశారు. దాని తర్వాత మళ్ళీ రొయ్యలు కూడా వేశారు. దానివల్ల టేస్ట్ భలే ఉంది. మనోడు నా చికెన్ అనుకుని ఇచ్చేసాడు. మధ్య మధ్య తగులుతుండవు. భయ 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 నువ్వేం రావురా బాబు. ఇట్రా కొంచెం చికెన్ బిర్యానీ పెట్టవా? ఇది నాటు కూడా ఇచ్చారు. చికెన్ అయితే నేను నాటు కూడా అయితే వద్దు. చికెనే ఎక్కువ ఎగ్ వద్దు. ఎగ్ ఎక్కువ వద్దు. చాలు 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 బ్రదర్.
ఇది మంచి వెట్టగా ఉంది. ఎందుకంటే కొంచెం డ్రై ఉన్నాయి చికెన్ మంచి. కానీ ఎస్పీ వచ్చిందా? చాలా బాగుంది బిర్యానీ ఏమో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వస్తే మాకు మిస్ అవ్వకండి బ్రో. మూడు బిర్యానీ చెప్పుకోండి, ముగ్గురు రండి, కొంచెం పెట్టుకోండి, మళ్ళీ తినండి. ఈ రైస్ కానీ స్టాప్. ఇంత వేడిలో 40 పైన ఉంటుంది టెంపరేచర్ బయట. ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి వచ్చి ఇలా తినడం అంటే అసలు ఎంత తినడం అంటే క్రేజీ. అసలు మామూలుగా అయితే వేరే ఏదైనా నాలుగు ముద్దలు కూడా దిగదు. బాగుంది రైస్.